వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఇంటర్ ఫలితాలలో వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని కళాశాలలో ఆయన మాట్లాడుతూ, శుక్రవారం విడుదలైన ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షా ఫలితాలలో సైన్స్ అండ్ ఆర్ట్స్ విభాగాలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 10 GPA సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ అధ్యాపక సిబ్బంది అభినందించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా వైష్ణవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు మంచి ప్రతిభను చూపారు. సైన్స్ విభాగంలో 10 కి 10 శ్రావణి, త్రిపుతమ్మ, అట్లాగే ఆర్ట్స్ గ్రూప్లో రెహనాభి సాధించారు. 10వ సంవత్సరంలో కుమార్ చౌదరి 10 కి 10 MPC విభాగంలో సాధించాడు. ఇంటి మంచి ఫలితాలను వైష్ణవి కాలేజ్ 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాధించడం సంతోషంగా ఉన్నది. ఒత్తిడి లేని విద్య, ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ, క్రమశిక్షణతో మేము ఈ ఫలితాలను సాధిస్తున్నాము. మేనేజ్మెంటు తర్వాత ప్రిన్సిపాలు ఒకటే అవటం వలన మరి మా కాలేజీ తక్కువ ఫీజులతో ఎక్కువ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మరి తెనాలి పట్టణంలో ప్రప్రథమంగా ఈరోజు ఫలితాల్లో నిలిచాము. దీనికి కారణమైనటువంటి మా విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, మా అధ్యాపకులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. స్థానిక నందులపేట గాంధీనగర్లోని 117వ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు పోలింగ్ చేస్తున్నారని గురువారం రాత్రి టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పర ఆరోపణలకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఇరు వర్గాలను చెదరగొట్టి ఆ ప్రాంతంలో ఎటువంటి సమస్య తలెత్తకుండా పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎవరైతే ఓట్లు ఉన్నాడో ఈ బూత్కు సంబంధించి వాళ్ళందరూ స్టెప్పులు తీసుకొని పెంచుతాం సార్, వాళ్ళందరూ ఓట్ వేద్దాం. అరగంట తర్వాత నేను ఒకసారి చూస్తాను. మీరు చేస్తారా చెయ్యరా చెప్పండి. లోపల చేసుకున్నప్పుడు లోపు చెర ఉండకూడదు. ఆయన భార్యాభర్తల మధ్య విభేదాలు మానవ సంబంధాలను మంటగలుపుతున్నాయి. కన్న బిడ్డలను అనాథులుగా వదిలివేసిన సంఘటనలు నానాటికి ఎక్కువవుతున్నాయి. వివరాల ప్రకారం ప్యాపరు గ్రామానికి చెందిన కల్వకుల్లి వెంకటేశ్వర్లు లక్ష్మీ తిరుపతమ్మలకు 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 5 ఏళ్ల పాప సంతానం కాగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణానికి వాయిదా నిమిత్తం భార్యాభర్తలు పాపతో వచ్చారు. ఉదయం 10:30 తల్లి లక్ష్మీ తిరుపతమ్మ కుమార్తె మోక్షితను విడిచి వెళ్లిపోయింది. ఇది గమనించిన తండ్రి వెంకటేశ్వర్లు అక్కడి నుండి వెళ్లిపోయాడు. అక్కడికి వచ్చి నేను తీసుకెళ్తా, ఫోన్ సైకి చేస్తే నేను అటు వెళ్ళా, పిల్ల వెళ్ళట్లేదని చెప్పి పాస్కెళ్ళి వస్తాను ఉంటామని నేను వదిలిపెట్టా. ఈయన అన్నాడు నేను తీసుకెళ్ళి పండగకి 2 రోజులు ఉంచుకొని పంపిస్తా అన్నాడు. పంపిస్తేనే నేను అక్కడ నుంచి ఉన్న దాన్ని కూడా మళ్ళీ వచ్చి అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ నాన్న తీసుకెళ్తా అంటే ఇదిగో చేతిలో 20 రూపాయలు పెట్టి తీసుకెళ్తా అని చెప్పాడంట. మరి నేను ఆయన తీసుకెళ్ళాడో నేను వెళ్ళిపోయాను. వెళ్ళిన 2 గంటలకు మా వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఇతను తీసుకెళ్లేదు అని. గతంలో కూడా ఇట్లానే నన్ను నా పిల్లని వదిలేసి 8 సంవత్సరాల నుంచి ఇట్లానే చేస్తున్నాడు. వాయిదాకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్పింది. తీసుకెళ్ళమని చెప్తే తీసుకెళ్తాను అన్నాను. ఇక తీసుకెళ్తానని చెప్తే ఆ అమ్మాయి 14 కేసులు పెట్టే రకం, 14 కేసులు పెట్టే రకం అయితే ఎక్కడ తీసుకెళ్తే మళ్ళీ ఎక్కడ కేసులు పెట్టిద్దో జడ్జి గారు చెప్పి తీసుకెళ్తానని చెప్పాను. పొద్దున మళ్ళీ వాయిదాకి వచ్చింది. వచ్చిన తర్వాత పిల్లని నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 20 రూపాయలు చేతిలో ఇచ్చి
జాగ్రత్తగా ఉండమ్మని చెప్పాను. ఇక అక్కడ నుంచి ఉంటే వాళ్ళమ్మ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. నేను ఇటు వెళ్ళాను, అయితే ఇక పిల్ల అక్కడే ఉంది. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఫోన్ చేస్తే మళ్ళీ బుటా కొట్టిను మళ్ళీ వచ్చేసాను. టాయిలెట్కు వెళ్ళి వస్తానని బయటకు వెళ్ళిన తల్లి ఎంతసేపటికి రాకపోవడంతో ఆ చిన్నారి బిక్కపట్టి ఏడుస్తుండగా కోర్టు వద్ద గల కక్షిదారులు, న్యాయవాదులు చిన్నారిని పలకరించి విషయం అడిగారు. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు ఇవ్వటంతో న్యాయవాది బేతాళ ప్రభాకర్ లక్ష్మీ తిరుపతమ్మకు ఫోన్ చేసి బిడ్డను తీసుకెళ్లమంటే పట్టించుకున్న దాఖలు లేరు. అప్పుడు వెళ్ళాలి. మాది మేనగోళ్ళు వాయిదా ఉండి వచ్చానండి. నేను మేము వచ్చిన కానీ పాప కూర్చొని ఉంది మా దగ్గర. మమ్మీ ఏదమ్మా అంటే టాయిలెట్కి వెళ్ళి వస్తానని కూర్చోబెట్టిందండి అని చెప్పింది. కూర్చుంది మా దగ్గర కాసేపటి, మమ్మీ కనపడలేదని ఏడుస్తుంది. మేము బిస్కెట్ ప్యాకెట్ అని వాటర్ అవి తీసుకొచ్చి ఇచ్చి కాసేపు మేము ఆ పాప దగ్గరే కూర్చున్నాము. మాతో పాటు కూర్చోబెట్టుకున్నాము, భోజనం పెట్టించి కానీ అట్లా మేమే అమ్మాయికి తోడుగా కూర్చొని మాట్లాడుతూ కూర్చోబెట్టుకున్నాము. మా దగ్గర వాళ్ళ ఫాదర్ వచ్చారు, మా మీద రివర్స్ అయ్యాడు ఆయన తీసుకెళ్ళిపోతానని. వాళ్ళ మదర్ వచ్చింది, నా బిడ్డను ఎందుకు వెళ్దాను ఆమె అంది. మేడం గారు చెప్పినాక తీసుకుని వెళ్ళండి అని చెప్పి చెప్పాను సార్. సాయంత్రం 3 గంటలకు అక్కడికి వచ్చి భార్యాభర్తలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. కాగా అక్కడి న్యాయవాదులు విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళగా పోలీస్ స్టేషన్లో అప్పగించి బిడ్డకు తల్లిదండ్రులే రక్షణ కల్పించాలని ఆదేశించారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అసూయ ద్వేషాలు, అభంశుభం తెలియని పసిబిడ్డను ఒంటరిగా విడిచి వెళ్లేంతగా పరిణమించడాన్ని పలువురు తప్పుపట్టారు. కన్న ప్రేగుబంధాన్ని మరిచి అనాథగా బిడ్డను విడిచి వెళ్లిన భార్యాభర్తలపై మండిపడ్డారు. కాగా వెంకటేశ్వర్లు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడని, భార్య లక్ష్మీ తిరుపతమ్మ ఈమని గ్రామంలో ఉంటుందని న్యాయవాదులు పేర్కొన్నారు. 16 నుంచి 2-3 అవుతున్నా కానీ తల్లి దాడటం లేదు. ఆ పిల్ల ఏడుస్తుంటే ఇప్పుడున్న క్లయింట్లు, లాయర్లు అందరూ కూడా ఆ పిల్లల్ని సంరక్షించి భోజనం పెట్టి ఆ తల్లి ఆచూకీ కోసం కూడా కబురు చేసి ఆ తల్లి ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడని చెప్పి ఎంక్వైరీ చేసుకొని ఆ తల్లికి ఫోన్ చేస్తే కూడా ఆ తల్లి సరైన సమాధానం చెప్పలేదు. తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ ఆ తండ్రి తెలుసుకొని నా పాప కావాలని అతను వచ్చాడు. కోర్టులో ఉన్న సిబ్బంది కానీ లాయర్లు కానీ కక్షిదారులు అందరూ కూడా నీకు పాపను తీసుకెళ్ళే హక్కు లేదని చెప్పేసి పూర్తిగా వ్యతిరేకించి జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లారు. జడ్జి గారు కూడా ఈమె మీద స్పందించి ఈ పాపని పక్కనే ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కస్టడీకి పంపిస్తాను, అక్కడ మీరు మీ యొక్క సరైన సంరక్షణ ఎవరిలో ఉంటారో వాటిని మీరు అభిప్రాయాలు తెలియజేసుకోండి అని చెప్పి ప్రస్తుతానికి పక్కన పెట్టారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జునను తక్షణం అరెస్ట్ చేయాలి, మంత్రి నక్కా ఆనంద్ బాబు. కన్నుల పండుగగా సీతారామ కళ్యాణోత్సవం. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్, డిఎస్పీ స్నేహిత. ఎలక్షన్ కమిషన్ విధి నిర్వహణలో పూర్తి వైఫల్యం, జనసేన అభ్యర్థి నారెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.